జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ముక్కంటి ఆలయ నాలుగు మాడ వీధుల్లో గల అష్టదిక్కుల్లో నవసంధి వినాయక స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. శ్రీకాళహస్తిలో తేరు వీధిలోని రాజగోపురం ఎదురుగా మహాగణపతిని, పిట్టలవారి రోడ్డు మార్గంలో వాయుగణపతిని, నెహ్రూ వీధిలో కుబేర గణపతిని, పెండ్లి మండపం వద్ద ఈశాన్య గణపతిని, నగర వీధిలో మహాశక్తి గణపతిని, ఇంద్ర గణపతిని, బేరీవారి మండపం వద్ద అగ్ని గణపతి, బజారు వీధిలో జమగణపతిని, తేరు వద్ద నైరుతి గణపతి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలకు ఏటా వినాయక చవితి రోజున ముక్కంటి ఆలయం నుంచి పట్టు వస్త్రాలను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆలయ ఈవో రామస్వామి సమర్పిస్తారు. వినాయక స్వామికి అభిషేకం అనంతరం పట్టు వస్త్రాలను ధరింపచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందుగా నవసంధి వినాయక స్వాములను ఆహ్వానిస్తూ పూజలు చేయడం పరిపాటిగా వస్తుందని ముక్కంటి ఆలయ పురోహితుడు అర్ధగిరి స్వామి వివరించారు. శ్రీ భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర స్వః కరోతమిత కళ్యాణం కరుణావరుణాలయ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామిని నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి క్షేత్రమందు నాలుగు మాధవ వేదుల్లో కూడా వెలిసి ఉన్న నవసంధి వినాయకులు కూడా ఈ వినాయక చవితి సందర్భంగా కూడా నవసంధి వినాయకులకి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగినది. ఈ పట్టు వస్త్రాలు స్వామివారికి అభిషేకించి అలంకారం చేసి స్వామివారికి అర్చనలు అయితే పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఈ నవసంధి వినాయకులు కూడా పూజ చేస్తే ఆ గ్రామంలో ఉన్న భక్తులందరూ కూడా సుభిక్షంగా ఉండడానికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో కూడా ఈ నవసంధి వినాయకులు వినేయడం జరిగింది. ఈ నవసంధి వినాయకులకు గాను ఈరోజు మన దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఏ దేవస్థానం దగ్గర కూడా ఏ క్షేత్రంలో కూడా ఈ నవసంధి వినాయకులు అనేది లేదు. మన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి క్షేత్రంలో నవసంధి వినాయకులు, నవసంధి వినాయకులు అంటే 9 మంది వినాయకులు ఈ క్షేత్రాన్ని పాలించే మహాగణపతులు అన్నమాట. ఆ మహాగణపతికి వినాయక చవితి రోజున పట్టు వస్త్రాలు సమర్పించి అభిషేకించి అలంకార పూజా కార్యక్రమం కూడా నిర్వహించి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ మహాగణపతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఓం నమః శివాయ. శయా